మనలో మనకి పరస్పర మనకి పరస్పర అవగాహన కావాలి. మనలో మనం నిజంగా పోయిన ఎలక్షన్స్ నిజంగా చేయలేదు సార్. దేనికి చేయలేదంటే అందరూ మనందరం కలుసుకుంది దాదాపు ఒక 7 నెలలు కలుసుకున్నాం. 7 నెలల ముందు లేదా సంవత్సరం ముందు కలుసుకున్నాం తప్ప నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఒక అర్ధ దశాబ్దం దాదాపు ఒక 5 సంవత్సరాలు కానీ పనిచేసి ఉండే నన్ను అర్థం చేసుకునే విధానం చాలా వేరుగా ఉంది. ఈ రోజుకి ఆడపడిచి రాసిన లెటర్లు మీ తర్వాత మీకు మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడు మాట్లాడదురు కానీ ఆవిడ రాసింది ఏంటంటే, మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎంత అర్థం చేసుకుంటారో మాకు తెలియదు కానీ మీ టీవీలో మాట్లాడితే నాకు మీ తాలూకు వేద మాకు అర్థమవుతుంది, మేము మీతో ఉన్నామని చెప్తున్నాం. నిజంగా నాకు బాధ ఎక్కడేస్తుందంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నేను చాలా సంవత్సరాలు చూసిన వాళ్ళు, ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఓటమి ఎంత కుంగదీస్తాడు, చిన్నపాటి ఓటమి కదిలించేస్తా మనిషిని. అలాంటిది నేను ఓడిపోయి అదే నాకు ఇంత అభిమానం ఉండి చాలా పౌరుషంగా తీసుకోవచ్చు, చాలా ఆత్మగౌరవం దెబ్బతినేసిన తీసుకోవచ్చు. అలాంటి లెక్కలు నేను వేయలేదు. నేనేమనుకున్నానంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. నేను తీసుకోవడానికి రాలేదు ఈ రాజకీయాల నుంచి, నేను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే మాట్లాడేవాడు అప్పుడు కావాలి ప్రత్యేకించి. నిజంగా ఈ రోజున ఎంతమంది గెలిచారు పక్కన పెడతాం, ఎంతమంది పోరాటం చేశారన్నదే చాలా ముఖ్యం. ఇష్టమైన ఒక సెంటెన్స్ ఏంటంటే, గ్రామం నుంచి సంగ్రామానికి నీతుపాకుల దూరం అంటే పోరాటం. గ్రామం నుంచి మొదలు పెట్టి నువ్వు సంగ్రామం చెయ్యాలి. నీకు నేను తుపాకీని ఎలా చూస్తానంటే, నీకు పోరాటం చేయగలిగే శక్తి ఉన్న ఒక ఆయుధం అది. తుపాకీ కాకపోవచ్చు మన చేతులు, కానీ మన చేతిలో ఉన్నది మన నోట్లో ఉన్నది మాట, బలమైన సంకల్పం అంటే ఒక ఆలోచన విధానం, కట్టుబడి ముందుకెళ్ళగలిగే విధానం. దీంట్లో మనకున్న కష్టాలు వ్యవసాయం, మనకి కులం గురించి మాట్లాడతాం, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితులు. నేను వచ్చింది ఒక పర్టికులర్ సామాజిక వర్గాల నుంచి వచ్చిండొచ్చు, అది ఒకసారి బలం అవ్వచ్చు ఒకసారి బలహీనత అవ్వచ్చు, మనకు తెలియదు ఎట్లాగే. కానీ మనం చేయాల్సింది మన అందరికీ సమానంగా సాధ్యమైనంత కుదిరినంత చేయడమే మన ధర్మం. దీంట్లో నేను మొన్న ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ పొత్తుల గురించి ఒకసారి మాట్లాడుతా ఉంటే, అసలు పొత్తులు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామని అంటానికి 2014 స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లాగే పోటీ చేద్దామని ప్రయత్నం చేశాను. నేను ఒకటే అనుకున్నాను, నాకు కావాల్సింది నా ఉనికి, మన రాష్ట్ర ప్రజలు బాగుండాలా. అదే టైంకి ప్రధానమంత్రి గారు పిలిచారు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడడం జరిగింది. అన్ని చూసి దృష్టి పెట్టుకుని నేను ఎవరిని నిలబెట్టకుండా ఈసారి పార్టీ ఉనికిని తీసుకురావడానికి, పార్టీ కోసం మన ప్రజల కోసం ఎంత నిలబడగలం ఒక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వీళ్ళకి అండగా ఉందో రేపు సమస్యలు ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవడానికి, అడగడానికి ధైర్యం ఉంటుంది, అడగడానికి మనకు ఒక నైతిక బలం ఉంటుందని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా మనకు చాలా బలం వచ్చింది, అనేక సమస్యల మీద పోరాటం చేశాం. ఈ రోజున అమరావతిలో రాజధాని కడుతున్నప్పుడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఆపగలిగింది జనసేన పార్టీ. అంటే ఒక్కరికి ధైర్యం లేచి సరిపోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను స్వయం తెలియజేశాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఇష్టపడిస్తే భూ తీసుకోండి, కానీ రైతు కన్నీళ్ళ మీద మీరు లాక్కుంటే మటుకు నేను ఖచ్చితంగా మీకు వచ్చి నేను నిరసన కార్యక్రమం ఏ స్థాయికి తీసుకెళ్తాను. నిజంగా దాన్ని ఆఫ్ చేశాను. ఆ రోజు మా సెక్రటరీ అందరూ ఉన్నాం, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు వచ్చారు, వీళ్ళందరితో కూర్చొని మేము కూర్చుంది ఏంటంటే ఒక్కొక్క సమస్య మీద ఎంత పోరాటం చేశాం అనేది మీకు చెప్పడానికి. పోరాటం అంటే ఆఖరి స్థితి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం అని. ఈ లోపల మనం మాట్లాడాల్సిన మన భావాలు ఏంటి, మన దాన్ని మన పరిశీలన ఏంటి ఒక్కొక్క సమస్య మీద. నాకున్న బలం దయచేసి మీరు అందరూ మీ బలంగా అవ్వాలి. ఇందాక నిన్ను కూడా మాట్లాడుతుంటే మీ ఈ కుర్రాళ్ళు ఎవరు మీ మాటే అంటారు, మా మాట ఇంట్లో అంటే దయచేసి పొరపడు. నిజానికి మీరు కనుక వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళు నేను ఎట్లా మాట్లాడుతాను వాళ్ళ దగ్గర సంపూర్ణంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎంత అండగా నిలబడతారు. దయచేసి మీ ప్రతి ఒక్కరికి అంతే అండగా నిలబడతారు. కాకపోతే వాళ్ళలో కోపతాపాలు ఇప్పుడు ఇందాక రావసం అంటే కూర్చోబెట్టి కోపాలు, నువ్వు వాపు ఏంటి, నీ సెక్యూరిటీ వాళ్ళు, నీ సెక్యూరిటీ అంటారంటే అక్కడ ఉంటాయి. నేను భరిస్తుంది
నేను ఎందుకంత బలంగా వాళ్ళతో మాట్లాడితే నేను వాళ్ళు తిడుతుంటే నేను భరిస్తాను. నేను అక్కడ పౌరుషం చూపించిన బయట వాడు తిట్టట్లేదు, మనోడు తిడుతున్నాడు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకుని కొంచెం సమయంతో మీరు ముందుకెళ్ళి. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ మీటింగ్ తాలూకు లాస్ట్ 2 డేస్ సెమినార్ తాలూకు పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఇంకా చాలా మంది నాయకులు రావాలి, కొద్దిమంది వీళ్ళకు కూడా నా విన్న విజ్ఞాపన, నా విన్నపం ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ డెమోక్రటిక్ ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రాసెస్ అని మాట్లాడుతూ ఉంటాడు. డెమోక్రసీ ఎవరు ఎక్కడ డెమోక్రసీ? డెమోక్రసీని మీరు డిఫైన్ చేయండి. డెమోక్రసీని డిఫైన్ చేసి నేను కూర్చోబెట్టి ఒంటెద్దు పోకట్ నా దగ్గర ఉండదు. నేనేంటంటే బలంగా నిలబడతాను, ఒక ఆశయం మీద చాలా బలంగా నిలబడతాను. ఓడిపోగానే కూర్చోబెట్టి వెంటనే అందరి అభిప్రాయాలు తీసుకొస్తున్నప్పుడు కిచిడీ గుర్తుపెట్టాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.